నువ్వు చెప్పేది జొన్నవాణ్ణి హీరోయిన్ అవుదాం వచ్చింది తులసని ఆ అమ్మాయినా? అవునండి. ఆ అమ్మాయిని హీరోయిన్ చేస్తానని చిల్లర రాంబాబుని మేనేజర్ ఉన్నాడే అతను తీసుకెళ్లాడయ్యా. ఎవరు మేనేజర్? చిల్లర రాంబాబు గారా? ఆయన కలవడం ఎలాగండి? మేనేజర్ సీనియర్ ఇంద్రనగర్ లో ఉంది, అక్కడికి వెళ్ళి కనుక్కో. ఏమండి మేనేజర్ చిల్లర రాంబాబు గారిని కలవాలండి? ఆయన అవుట్డోర్ వెళ్ళాడు. ఏ ఊరండి? మంగళగిరి. మంగళగిరియా? హలో కెమెరామెన్, ఈ సీన్ తొందరగా అయిపోవాలి. చేయలే పోరా. అంటే నేను కోడేటర్ను కదా, నాకు లైట్ అవసరం లేదు అంటాను. అరే తల్లికి కూతురికి సంబంధం లేదు. మేడం గుడ్ మార్నింగ్. మేడం గుడ్ మార్నింగ్. ఏ రోజు షూటింగ్ ఉందా? షూటింగ్ ఉంది అంటే పొద్దున్నే లేచొచ్చాం, లేకపోతే ఎవరిదాన్ని అంతిమ యాత్ర కచ్చాం అనుకున్నాం. మీ సంగతి కాదు, మరి నాకు వర్క్ ఉందా? షూటింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి నాకే వర్క్ లేదు. నిన్నేమ్మా వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, మీ డైరెక్టర్ గారి హీరోయిన్ మీద దెబ్బ దెబ్బ అంటూ షార్ట్ చేస్తున్నారు. మా పాప మీద దెబ్బలేం లేవా? డోంట్ వరీ, టైం వచ్చినప్పుడు దెబ్బ మీద దెబ్బ దెబ్బ మీద దెబ్బ దెబ్బ మీద దెబ్బ పడుతుంది. ఆ దెబ్బ కోసం ఎదురు దెబ్బ తప్పవు. హలో ప్రొడ్యూసర్స్, మీ గురించే మాట్లాడుతున్నా, ఎన్నో ఎదురు దెబ్బలు ఈ స్టేజ్ కి వచ్చారు. నమస్తే సార్. అబ్బా గుడ్ మార్నింగ్ చెప్పినా ఉల్కర్ పలకరేడు సార్. ఏమో రాబాయ్, ఏది గుడ్ మార్నింగో ఏది బ్యాడ్ మార్నింగో సినిమా మొత్తం పూర్తయ్యే వరకు అర్థమయ్యేటట్లేదు రాబాయ్. మీ టెన్షన్ నాకు అర్థమైంది సార్. జరగబోయే కథ తీయబోయే సీన్ ఏంటో మీకు తెలియాలి అంతేగా. నేను డైరెక్టర్ని అనుకో చెప్తా సార్. మీ డైరెక్టర్ని కట్ చెప్తాడంటావా? ఎందుకు చెప్పలేవు? అసలు ఈ సినిమాకి అవకాశం ఇప్పించేది నేను డైరెక్టర్ గా, చెప్పకపోతే బ్యాకప్ చెప్తా. సారీ సార్, ఊరికే ఫ్లో అన్న. మీరు షూటింగ్ కంటిన్యూ చేసుకోరు, నేను అడిగాస్ ఇక్కడే ఉన్నాను. గుడ్ మార్నింగ్ సార్. వీడు నన్ను వదలడు. సారీ సార్. నువ్వు ఈ చలనచిత్రానికి పని చేయకుండా మానివేయటకు ఎన్ని లక్షలు కైగొందు? కోప్పడకండి సార్, అక్కడ పొడ్డుశాలకు కథ ముగింపు తెలియక పైట్లో తడిసి పిక్కలు జారిపోతున్నాయి. ఈ చిత్ర నిర్మాణం పూర్తయ్యే వరకు ఈ కథ ముగింపు నిర్మాతలకే కాదు, వారి పితామహులకి వారి ప్రపితామహులకు కూడా చెప్పరు. ఇదే విషయం అక్కడ చెప్తాను సార్. ఏమిటో? మీరు సినిమా తీస్తే తీయండి, లేకపోతే బాక్సులు మూసుకొని దొప్పేయండి. ఎంత పెద్ద ప్రొడ్యూసర్ వచ్చిన కథ చెప్పడానికి డైరెక్టర్ చెప్పాడని. నువ్వు ఇలాంటి వివాదాలు సృష్టించి మాకున్న ఏకైక చిత్రాన్ని కకామికలు చేసి నన్ను ఏకాగ్రం చేయకరా. నీకు కోటి వందనాలు అమ్మ. శుభోదయం. రామ్మారా, నీ రాక కోసమే ఎదురు చూస్తున్నాను. కూర్చోమ్మా, నీకు సంభాషణలు వివరిస్తాను. సార్ సంభాషణ అంటే గుర్తుకొచ్చింది, సంభాషణలకు బాడీ లాంగ్వేజ్ తెలియజేయాలి, ఫేస్ ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి. నేను నేర్పిస్తా సార్. ఉట్టి సంభాషణలు కాదురా, ఓ పంజే దర్శకత్వం నువ్వే వహించి. నేను అంత నీచుడు కాస్తా? అంటే దర్శకత్వం వహించే వాళ్ళందరూ నీచుడనే ఉద్దేశం? లేకపోతే మీరు దర్శకత్వం వహించినటువంటి చిత్రానికి నా పేరు వాడుకొని క్రెడిట్ దొబ్బేంత నీచుని కాదంటుడే సార్. అర్థమైందా? నువ్వెంత నీచుడు తర్వాత నేను చెప్తా, గానీ ముందు అంటే మీరు టెన్షన్ అవ్వకుండా ముందు సీన్ చెప్పాలి. చెప్తానులే, కూర్చోండి. ఆ కూర్చుంటాం. చూడమ్మా, మొట్టమొదటి దెబ్బ. దెబ్బ అంటే ఇది ఫస్ట్ షాట్, మీ టైట్ క్లోజ్ అండి. నువ్వు ఈ కథలో ఒక పల్లెటూరు పడుచువి, నీకున్న విద్యను పణంగా పెట్టి మంచి ఉద్యోగం సాధించి శ్రీమంతురాలు బిడ్డవయ్యావు. కొన్ని నెలల పెదప నీ మేనమామ నువ్వు ప్రేమించినవాడు, నీకు మనసిచ్చినవాడు నిన్ను వెతుక్కుంటూ ఈ నగరాన్ని చేరాడు. ఎవరు నువ్వు? తులసి కోసం వచ్చాను సార్. తులసా? అవును సార్. తులసిని ఇప్పుడు కలవడానికి కుదరదు. మా మేనకోడలు సార్. వచ్చేసాడు.